హాయ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేయాలి, మంచి ఎక్సర్సైజ్ కావాలి అనిపిస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని ఘనపురంలో ఉన్న ఈ ఖిల్లాకు వెళ్ళవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మార్నింగ్ 6:30కి MGBS నుంచి బయలుదేరాను. 105 కిలోమీటర్స్ డిస్టెన్స్. 9:00కి మహబూబ్ నగర్ బస్టాండ్ చేరాను. అక్కడి రోడ్డు పక్కన బ్రేక్ఫాస్ట్ చేశాను. టిఫిన్ బాగుంది. నెక్స్ట్ బస్టాండ్ నుంచి ఘనపురం వెళ్లే బస్సు ఎక్కాను. 23 కిలోమీటర్స్ డిస్టెన్స్. 10:00కి ఘనపురం చేరాను. ఆ ఏరియాలో హోటళ్లు, షాపులు అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఖిల్లా. దాన్ని చేరేందుకు బయలుదేరాను. ఖిల్లా చేరేందుకు మెట్ల మార్గం ఉంది. దారిలో ఆంజనేయ స్వామి ఆలయం కనిపించింది. ఆ పక్క నుంచి మెట్ల మార్గంలో ముందుకు వెళ్ళాను. మధ్య మధ్యలో చుట్టుపక్కల ప్రదేశాన్ని కవర్ చేశాను. ఇదేంటో తెలుసుగా, ముళ్ళపంది ముళ్ళు. అంటే ఈ ఏరియాలో ముళ్ళపందులు తిరుగుతున్నాయన్నమాట. సో బీ కేర్ఫుల్. ఇలా 2 కిలోమీటర్లు వెళ్ళాక ఖిల్లా కనిపించలేదు. పాత భవనాలు మాత్రమే ఉన్నాయి. గూగుల్ మ్యాప్ చూద్దామంటే జియో సిగ్నల్స్ లేవు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పక్కనే మరో కొండ కనిపించింది. దాని నుంచి కిందకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మధ్యలో చిన్న రిలాక్స్. అన్నీ తుప్పలే. తిప్పలు పడుతూ కిందకు వెళ్ళాను. కిందకు వెళ్ళాక ఓ రోడ్డును చేరాను. అక్కడి నుంచి చూస్తే కొండపై ఖిల్లా ఉంది. ఎందుకో దాన్ని చేరాలనిపించింది. తిరిగి అదే కొండ ఎక్కాను. దారి తప్పి చివరకు ఆంజనేయ స్వామి టెంపుల్ చేరాను. మళ్ళీ మెట్ల మార్గంలో ముందుకు వెళ్ళాను. మధ్యలో ఓ చోట ఓ రాయిపై ఆంజనేయ స్వామి ఆకారం ఉంది. ఓ 10 అడుగులు ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఓ దారి కనిపించింది. అక్కడి రాయిపై NC అని యారో మార్కు రాసి ఉంది. ఆ మార్క్ ఆధారంగా ముందుకు వెళ్ళాను. అలా కొండపైకి వేరే దారి కనిపించింది. చాలా చోట్ల రాసి ఉన్న NC యారో మార్క్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆఫ్టర్నూన్ 3:00కి ఖిల్లా కనిపించింది. ఆ ప్రదేశం అద్భుతంగా ఉంది. అప్పటి వరకు నేను పడిన కష్టం మొత్తం మర్చిపోయాను. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది.
ఇది విషయం. 4:00కి రిటర్న్ జర్నీ బయలుదేరి 8:00కి రూమ్ చేరాను. వీలైతే మీరు వెళ్ళండి, బట్ ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. మినిమం ఇద్దరైనా ఉండాలి. ఓకే, టేక్ కేర్, బాయ్.